వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్. ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ సీజనల్గా దొరికే చింతకాయతో చాలా టేస్టీగా పులుపులుగా పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ పులిహోరలు అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా దీనికోసమని చెప్పి కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి ఒక పావు గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువ శనగపప్పును వేసుకోండి. ఇలా మనం రైస్లోనే శనగపప్పు ఉడికించుకోవడం వల్ల పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఒక 2 గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. అన్నం కాస్త పొడిపొళ్ళాడుతూ ఉడకాలి అంటే కనుక ఈ అన్నంలోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవడం వల్ల అన్నం పొడిపొళ్ళాడుతూ ఉడుకుతుంది. అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ అయితే రానివ్వండి. హై ఫ్లేమ్ మీద పెట్టద్దు. అన్ని హై ఫ్లేమ్లో పెడితే అన్నం ఉడికినట్టుగా అవ్వదు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత వేరొక బౌల్లో చింతకాయలను తీసుకొని అది మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా చింతకాయలను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి, సరిపోతుంది. చింతకాయ ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఇలా ఏదైనా ఫోర్క్ కానీ చాకును కానీ చింతకాయకి గుచ్చేయమంటే ఇలా దిగితే చింతకాయ ఉడికిపోయినట్టండి. ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఉన్న హాట్ వాటర్ అంతా కంప్లీట్గా ఒంపేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతకాయపై ఉన్న స్కిన్ని నేను చూపెట్టిన విధంగా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. మధ్యలో పల్ప్ మాత్రమే తీసుకుంటామండి, పైన ఉన్న దాని స్కిన్ అయితే మనం యూజ్ చేయమన్నమాట. సో దానికోసం అని చెప్పి చింతకాయపై ఉన్న స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. మొత్తం చింతకాయలపై ఉన్న స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసుకొని మధ్యలో పల్ప్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత దీనంతటినీ కూడా పల్ప్ని మనం స్క్వీజ్ చేసేసుకోవాలి. అందులో మనకి పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలను సపరేట్ చేసి చిక్కగా మనం చింతకాయ గుజ్జునైతే రెడీ చేసుకోవాలి. ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటే చిక్కటి చింతకాయ గుజ్జు వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. అన్నం కూడా కంప్లీట్గా కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత పోపు కోసం అని చెప్పి వేరే ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ గ్రౌండ్ నట్స్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రౌండ్ నట్స్ అయితే వేయించుకోవాలి. ఈ విధంగా మనకి గ్రౌండ్ నట్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్లేట్లో తీసుకున్న అన్నంలోకి ఈ గ్రౌండ్ నట్స్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా గ్రౌండ్ నట్స్ వేసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక 1.5 టీ స్పూన్ దాకా మినప్పప్పును కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మనం శనగపప్పు వేసుకున్నాం కాబట్టి ఒక 1 టీ స్పూన్ శనగపప్పు అయితే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి అలానే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే పులిహోరలో అల్లం ముక్కలు ఉంటేనే రుచిగా ఉంటుంది. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా పోపు మనకి వేగిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి పోపును అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మనం పోపు పెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే ఈ చింతకాయ గుజ్జుని మనం ఉడకబెట్టుకోవాలి. ఇలా మనం మంటను సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు చింతకాయ గుజ్జు అనేది కొంచెం మనకి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పులిహోర కాస్త రుచిగా ఉండడానికి దీంట్లో కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా మనం పోపు వేసుకున్న అన్నంలో ఈ చింతకాయ గుజ్జును కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా చింతకాయ గుజ్జు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే సీజనల్గా దొరికే చింతకాయతో పులిహోర అయితే రెడీ అయిపోయింది. దెన్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఖచ్చితంగా ఈ చింతకాయ పులిహోరని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందండి మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.